ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ధనులను ప్రైవేటీకరణ చేసి సంస్థను సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి పాలకులు అది ప్రశ్నించి నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఏడు ఏమైనా మీరందరు కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో సింగరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకు అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యము పేద ప్రజల ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా మీరు అందరూ సహకరించారు. ఇప్పుడే వేదిక మీదకి వచ్చిన ప్రేమసాగరరావు గారు అత్యధిక మెజార్టీతో నా గురించి 70,000 మెజార్టీతో వారు గెలిచినట్టున్నారు. ఏ శాసనసభ్యుడు కూడా 40,000 50,000 60,000 70,000 మెజార్టీతో గెలిచిండ్రు అంటే మీ అందరి శ్రమ, మీ కృషి, మీ కుటుంబాలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్లనే మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మిత్రుడు వివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, జీవో మార్చాలి అని వారు వచ్చేసరికి 75% స్థానికులకు ఇవ్వాలి అంటేనా, 80% సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని వారు వచ్చి నన్ను అడిగితే 80 సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని వారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం జరిగింది. మీ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అంతగా ఆనాడు ప్రయత్నం చేయలేదు. మధ్యలో సందీప్ అండ్ శ్రీ జావీద్ వీరిద్దరు మోటార్ మ్యాన్ ఎక్కుతాయి. అలాగే తుష్టి కృష్ణ బదిలీ వర్కర్ వీరిని ముందుకు రావాల్సిన కోరుతున్నాను. అలాగే గౌరవేణి ప్రవీణ్ కుమార్ బదిలీ వర్కర్ వారికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నియామక పత్రం అందజేయడం. తదుపరి RG3 ఏరియా నుండి ఏపీఐ ఏరియా నుండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భక్తి విక్రమార్కమల్లి గారు ఇద్దరు కూడా సంయుక్తంగా అందజేసిన కోరుతున్నాను. కే వినోద్, కే పద్మేశ్వరి వీరిద్దరినీ కూడా. అలాగే నెక్స్ట్ RG2 ఏరియా నుండి ఎం సాహితి, ఎం శ్రీనివాస్ వీరిద్దరినీ రావాల్సిన కోరుతున్నాం. RG1 ఏరియా నుండి